చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో దత్తపూర్ణిమను పురస్కరించుకుని దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి అభిషేకంతో పాటు పూజా కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపకులు జాలాశ్యాం ఆధ్వర్యంలో కొనసాగాయి. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ముదర, సంఘం మండల అధ్యక్షులు మేడి పెంటయ్య మాట్లాడుతూ దత్త జయంతిని పురస్కరించుకుని సాయిబాబా దేవాలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ముదర సంఘం మండల అధ్యక్షులు మేడి పెంటయ్య, ఆలయ కమిటీ చైర్మన్ దర్జా శివుడు, బాపని రాధాకిషన్, ఆకుల నాగరాజు, మల్లికార్జున్, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దత్తపూర్ణిమ పురస్కరించుకుని మరి ఇక్కడ బాబా సాయిబాబా గారికి ఘనంగా పూజ నిర్వహించడం జరిగింది. మరి దీనికి చాలా శ్యాంబాబా గారు మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సేవ చేస్తున్నారు. బాబా షిరిడి సాయిబాబా దయా కటాక దయాతో అందరూ సంతోషంగా ఉండాలి. మరి అందరూ ఆర్థిక మరియు ఆరోగ్యంతో మరి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి శ్యామ్ గారు ఈ పుణ్య కార్యక్రమం చేసినందుకు తప్పకుండా మేమందరం కూడా తనకు మేము కూడా రుణపడి ఉంటాం, మీకు వెనుక సపోర్టుగా ఉంటాం. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా ప్రజలము మరి నేను గ్రామ సర్పంచ్గా మరి శ్యామ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ గతంలో కూడా దత్త పౌర్ణమికి పెద్ద ఎత్తున ఊరేగింపు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మళ్ళా ప్రతి కరోనా కంటే ముందు ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించి